శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు తెలుగు భక్తి టీవీ. మా ప్రేక్షక మిత్రులందరికీ కూడాను పేరు పేరున శుభాకాంక్షలు. ఈ మే నెలలో ద్వాదశ రాశులకు ఎలా ఉండబోతుందో తెలుసుకోబోతున్నాం. బిఫోర్ స్టార్ట్, మనం ఈ యొక్క రాశి ఫలితాలను చెప్పడానికి ముందు ఒక దైవ ప్రార్థనతో ఈ యొక్క జాతకాన్ని మనం ప్రారంభిద్దాం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీమత్సంగరనందనం హరిసుదం కౌమారమానాగ్రజం చాపం పుష్పజరాన్వితం మదగజారూఢం సురక్తాంబరం భూతప్రేతవిజాజవందితపదం స్మృశుస్వయాలంకృతం పార్శ్వే పుష్కలపూర్ణకామినియుధం శాస్తారమీశం భజే. జ్యోతిశాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 12వ రాశి ఆఖరి రాశిగా మీనరాశి అయినటువంటి మిత్రులారా, మీనరాశి మిత్రులారా, మీరు పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరభాద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలకు జన్మించిన మీరు మీనరాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ యొక్క నెల అంతా కూడాను మీకు మే నెల శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి, మీకు వచ్చే సమస్యలు దీటుగా ఎదుర్కొంటారండి, మీరు జరిగినటువంటి తప్పిదాలని కరెక్ట్గా సరిదిద్దుతారు, అవకాశం కోసం ఎదురు చూస్తున్నటువంటి మీకు మీకు మంచి అవకాశాలు వచ్చే అవకాశాలు కనబడతాయి. అంచనాలు మించి పోరాడతారు, మీరు రాబడిలో దృష్టి పెడతారు. ఎలా చేయాలి, పరిచయాలు వ్యాపకాలు విస్తరిస్తాయి, పదవుల కోసం యత్నాలు సాగిస్తుంటారు, మీకు ఏమైనా కొత్త పదవుల కోసం. వ్యతిరేకతతో జాగ్రత్త, ఎదుటివారి తీరును గమనించి మెలగండి. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు మీరు. సోదరుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. దంపతుల మధ్య దాపరికం తగదు. సంతాన విషయంలో శుభ పరిణామాలున్నాయి, ఆహ్వానం అందుకుంటారు. గృహ మార్పు అనివార్యమండి. మీకు వ్యవహారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. చిరు వ్యాపారులకి ఆదాయం బాగుంటుంది. వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుంటారు మీరు చక్కగా. భవన నిర్మాణ కార్మికులకు సదవకాశాలు వచ్చే అవకాశాలు బాగా ఉన్నాయి. విదేశాలకు ఆత్మీయులతో సంభాషిస్తూ ఉంటారు ఎక్కువ శాతం. మీకు ఏమైనా విదేశాల్లో ఉంటే వాళ్ళకి చేస్తూ ఉంటారు. ఈ మాసం గృహ సంబంధిత నిర్మాణాలకి రుణం, మీకు లోన్స్ ఏమైనా చేయాలనుకుంటున్నారా, హౌసింగ్ లోన్ కానీ, లేదా మీకు వ్యాపారం ఎక్స్పాన్షన్ ఆఫ్ లోన్ కానీ, లేదా సబ్సిడీ లోన్స్ కానీ, ఇవన్నీ కూడా మీకు చాలా ఉపయోగపడుతుంది ఉండొచ్చు. ద్వితీయం మాసం యొక్క ద్వితీయ వారంలో సన్మానాలు పొందే అవకాశాలు స్త్రీలకు చాలా కనబడుతున్నాయి. కార్యసిద్ధత లభిస్తుంది. విదేశీయ ప్రయాణాలకు ఈ మాసం చాలా అనుకూలమైనది. ఏ పని చేపట్టినా పూర్తిగా రంగంలో మీరు గెలుపొందుతారు. ఉద్యోగస్తులకి మంచి ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ఒక చిన్నపాటి అనారోగ్య సమస్యల వల్ల శస్త్రచికిత్స చేసే ఒక చిరు ఆపరేషన్ లాంటివి చేసే అవకాశాలు కనబడుతున్నాయి. సంతాన ప్రయత్నాలు వృధా ప్రయత్నాలుగా కాస్త మెలుగుతుందని చెప్పచ్చు. వాళ్ళకి ఉద్యోగంగా కానీ లేదా వివాహం కానీ ఈ నెల కాస్త కొంచెం పోస్ట్పోన్ చేసుకోవడం మంచిది. కొంచెం గ్రహాలు బాగాలేదని కాదు, ఈ ఒక నెల మాత్రమే. కలత్రంలో చికాకులు తొలగుతుంది. నూతన అగ్రిమెంట్ చేసుకునేటప్పుడు 1-4 సారి చక్కగా చదివి బాగా చూసి లీగల్గా అడ్వైస్ పొందిన తర్వాత దెన్ గో ఫర్ ఏ సైనింగ్ అన్నమాట. విద్యార్థులు బాగా కష్టపడి చదవాలి ఈ యొక్క నెల అంతా కూడాను. ఓవరాల్ ఈ నెల మీకు అటు ఇటుగా ఒక 60-40 బాగానే ఉందని కూడా చెప్పచ్చు. ఎక్కువ శాతం గ్రీన్ కలర్, కాఫీ కలర్, తెలుపు కలర్ని ఎక్కువ శాతం వాడడానికి ప్రయత్నం చేయండి. జిల్లేడు ఒత్తులతో ఇప్పు నూనెతో కలిపి దీపం వెలిగించండి. దక్షిణామూర్తికి ప్రార్థన చేయండి. ఈశాన్య దిశగా ప్రయాణం చేయండి. విజయాలకు దోహదపడుతుంది. ఒక కుండ దానం వేయండి, ఒక చెప్పుడు దానం వేయండి, ఒక గొడుగు దానం వేయండి. ఆహారం ధాన్యాలు ఇవ్వండి, కానీ ఆహారం ఎవరికి ధాన్యం దానంగా ఇవ్వకండి. ఇంకను సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి నవమూలిక సిద్ధ ధూపంతో ధూపం వేయండి. విజయోస్తు. ఈ యొక్క తెలుగు భక్తి ఛానల్ ప్రేక్షక మిత్రులందరికీ కూడాను ఈ 12 రాశుల యొక్క ఫలితంలో మీ రాశి ప్రకారం ఏదైతే మీరు పొందుతున్నారో, మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని కూడా మీ యొక్క దగ్గరలో ఉన్నటువంటి గురువులను సంప్రదించి పూర్తిగా తెలుసుకోండి. అందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని, మాస్క్ ధరించండి, సోషల్ డిస్టెన్స్ పాటించండి, ఎప్పటికప్పుడు చేతులు కడుగుతూ ఉండండి. శానిటైజర్ కంటే కూడాను పచ్చకర్పూరాన్ని ఒక నీళ్ళల్లో వేసి అది నీళ్ళు కరిగిపోయిన తర్వాత దాన్ని శానిటైజర్ లాగా పెట్టుకోండి. పచ్చకర్పూరం అన్నిటికంటే చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ఈ కరోనాకి ఒక
అద్భుతమైనటువంటి క్రిమినాశని అని చెప్పచ్చు ఈ పచ్చకర్పూరం. ఎంత పచ్చకర్పూరం, దాన్ని ఆ నీళ్ళను మనం ఇంటెక్కు కూడా తీసుకోవచ్చు, మన బట్టల మీద స్ప్రే చేసుకోవచ్చు, మనం ఉంటున్నటువంటి స్థలంలో స్ప్రే చేసుకోవచ్చు, అక్కడక్కడ కాస్త పచ్చకర్పూరం పెట్టచ్చు. ఎంత వీలుంటే పచ్చకర్పూరం వాడండి, ఆరోగ్యంగా ఉండండి. ఎందుకంటే మీరు చక్కగా ఆరోగ్యంగా ఉండి మా యొక్క ప్రోగ్రామ్ని లైక్ చేస్తూ 10 మందికి తెలిపినప్పుడే మా ఛానల్ కూడా ఇంకా అద్భుతంగా అభివృద్ధి అవుతుంది. లోకమంతా కూడా క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సర్వేశ్వరుని కోరుకుంటున్నాను. బ్రహ్మశ్రీ చంద్రమౌళి వెంకటేశ్వర్మ, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం.